Hello everyone, welcome to Creative Things by Nanchi Priya. Decoupage అనేది మనం డిఫరెంట్ సర్ఫేసెస్ మీద ట్రై చేసుకోవచ్చు. నేను ఇవాళ ఒక సిరామిక్ ప్లేట్ మీద డికోపాజ్ టెక్నిక్ యూస్ చేసి ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం రిక్వైర్డ్ థింగ్స్ సిరామిక్ ప్లేట్, ఇది యూస్ చేయట్లేదు సో నేను దీన్ని డిజైన్ చేయాలనుకుంటున్నాను, అండ్ ఫెవికాల్, మోడ్ పాజ్ గ్లూ, వార్నిష్, వైట్ జెసో, చాక్ పెయింట్, యాక్రిలిక్ కలర్స్, డికోపాజ్ నాప్కిన్, వాటర్ palette, dabber and brushes. So let's start the process. First manam white gesso apply cheskovali. White gesso anedi manaki primer laga use avutadi. Meer kavalante white acrylic color kuda use cheyochu. Nenaithe na daggara gesso undi kabatti gesso apply chestunnanu. ఇలా వైట్ బేస్ కోట్ వేసుకోవడం వల్ల మనకి నెక్స్ట్ ఏదన్నా ఇంకొక అక్రిలిక్ కలర్ వేసుకున్నా అవి వన్ కోట్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి డికోపాజ్ నాప్కిన్ పేపర్. సో నాకు కావాల్సిన డిజైన్ వరకు నేను కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీన్ని మనం మనకు నచ్చిన పార్ట్ వరకు మనం అన్ఈవెన్గా టేర్ చేసుకోవాలి. ఇలా టేర్ చేసుకున్నాక దీనికి ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది బ్యాక్ సైడ్, అది మనం రిమూవ్ చేసుకోవాలి. అలాగే ఈ టిష్యూ పేపర్లో చిన్న చిన్న డిజైన్స్ కూడా ఉన్నాయి, నేను అవి కూడా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అవి లాస్ట్లో స్టిక్ చేసుకుందాం. ఎక్కడైతే మనం ఆ నాప్కిన్ పేపర్ స్టిక్ చేయాలనుకుంటున్నామో మనం అక్కడంతా మోడ్ పాడ్జ్ గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని ఈ నాప్కిన్ పేపర్ని స్టిక్ చేసుకోవాలి. అలాగే ఒక డ్రై బ్రష్ తీసుకొని దాంతో అంతా ఫ్లాటన్ చేసుకోవాలి, సో దట్ బబుల్స్ అండ్ రింకిల్స్ ఏం ఫామ్ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే ఎండ్స్ కూడా నేను మోడ్ పాడ్జ్లో అప్లై చేసి ఆ టిష్యూ పేపర్ని స్టిక్ చేస్తున్నాను. అలా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ నాప్కిన్ పేపర్ పైన కూడా వన్ లేయర్ మోడ్ పాడ్జ్ గ్లూ అప్లై చేసుకోవాలి. ఇది డ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు రోజ్ బ్లష్ షేడ్ చాక్ పెయింట్ తీసుకొని కలర్ చేసుకుంటున్నాను. చాక్ పెయింట్ వల్ల ఫినిషింగ్ బాగా వస్తుంది, లేదు మీకు చాక్ పెయింట్ అవైలబుల్లో లేదు అనుకుంటే మీరు అక్రిలిక్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి చాక్ పెయింట్స్, అలాగే డికోపాజ్ నాప్కిన్ పేపర్స్, స్టెన్సిల్స్ ఇవన్నీ మనకి అమెజాన్లో కానీ లేదంటే ఇట్సీ బిట్సీలో కానీ ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. చాక్ పెయింట్తో కలరింగ్ అయిపోయాక దాన్ని మనం కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. అండ్ అది డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ వాల్ స్టెన్సిల్ తీసుకున్నాను. వాల్ స్టెన్సిల్ని యూజ్ చేసి నేను బ్లూ కలర్ అక్రిలిక్ కలర్తో కలర్ చేసుకుంటున్నాను. స్టెన్సిల్ యూజ్ చేసి కలర్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి, ఎందుకంటే కలర్ కొంచెం ఎక్కువ పడినా సరే అది స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకోసం స్లోగా చేసుకోవాలి. నేను ఇక్కడ డాబర్తో చేస్తున్నాను. ఇలాగే మనం రిమైనింగ్ పోర్షన్ అంతా కూడా ఈ వాల్ స్టెన్సిల్తో కలర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అది డ్రై అయిపోయిన తర్వాత నేను ఈ ప్లేస్లో ఒక చిన్న కొటేషన్ అనేది రాద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం నేను బ్లాక్ అక్రిలిక్ కలర్తో కొటేషన్ రాస్తున్నాను. మీరు ఒకవేళ అక్రిలిక్ కలర్తో రాయడం కష్టము అనుకుంటే కావాలంటే మీరు బ్లాక్ పర్మనెంట్ మార్కర్ యూజ్ చేసి అయినా రాసుకోవచ్చు. అండ్ అలాగే నేను స్టార్టింగ్లో చిన్న చిన్న డిజైన్స్ కూడా కట్ చేసి పెట్టాను కదా టిష్యూ పేపర్ నుంచి, నేను అవన్నీ ఇప్పుడు ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నాను. ఈ బటర్ఫ్లైస్ అండ్ ఫ్లవర్స్ అన్నీ కూడా మోడ్ పాడ్జ్ గ్లూ హెల్ప్తో స్టిక్ చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న డీటెయిలింగ్స్ అన్నీ కూడా స్టిక్ చేసుకున్న తర్వాత దాన్ని కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. అండ్ దెన్ మనం ఫైనల్ స్టెప్ వచ్చేసి వార్నిష్. ఇది మనం చేసుకున్న వర్క్ని అంతా ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం వార్నిష్ 1 or 2 coats అప్లై చేసుకొని దాన్ని కూడా కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. అండ్ ఫైనల్లీ మనకు ఒక బ్యూటిఫుల్ హోమ్ డెకోర్ అనేది రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో హిట్ ద బెల్ ఐకాన్, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.